శ్రీ పద్మావత్యై నమః. అంగరంగ వైభవంగా అందమైనటువంటి ఆ పద్మం మీద వేంచేసినటువంటి అమ్మ పద్మావతి హరి అంతరంగా అలర్మేల్ మంగ అని, మొట్టమొదటగా అమ్మ అనుగ్రహాన్నే పొందాడు అన్నమాచార్య స్వామి. అందుకనే ఆయన శతకం కూడా వ్రాశారు అమ్మ మీద, అదిగో పద్మ సరోవరాన్ని దర్శిస్తూ ఉన్నాం. సాక్షాత్తుగా వైకుంఠపతి శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఈ భూలోకానికి రావటానికి కూడా కారణభూతురాలు అమ్మే. ఇక్కడ అమ్మ స్వామి తపస్సు చేస్తూ ఉంటే స్వర్ణ కమలాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ కుంతాయుధంతో ఈ పద్మ సరోవరాన్ని త్రవ్వి అక్కడ సూర్యనారాయణుణ్ణి ప్రతిష్ఠితుణ్ణి చేసి స్వయంగా తపమాచరించాడు. కలహారమాల వేస్తోంది, అదే మనం చెప్పుకునేటువంటి పంచమి తీర్థం. దానికి ముందుగా ఆగమశాస్త్రాన్ని అనుసరించి చక్కగా అర్చనలు అందుకునేటువంటి ఆ మాధవి మధుసూదన వామిని అయినటువంటి అమ్మ 9 రోజులు తన నాథుడిని నిరంతరం భావన చేస్తూ తన హృదయంలో నిలుపుకునేటువంటి పతియే ప్రత్యక్ష దైవము అనేటువంటి ఆ ధర్మాన్ని స్త్రీలందరికీ సూచించేట్టుగా సీతమ్మగా రాఘవుడుగా వచ్చినప్పుడు సీతమ్మగా, కృష్ణయ్యగా వచ్చినప్పుడు రుక్మిణిగా నిలిచినటువంటి తల్లి, శ్రీనివాసుడుగా వచ్చినప్పుడు పద్మావతిగా ప్రభవించినటువంటి అమ్మ, ఇక్కడకు దగ్గరలోనే ఉన్నటువంటి నారాయణ వనంలో ఈనాటికి మనం చూస్తాం ఆ శ్రీనివాసుడు స్వయంగా కొండ దిగి ఒక అశ్వాన్ని అధిరోహించి అందమైనటువంటి ఒక మహారాజ కుమారుడుగా దిగివచ్చి విహరించినటువంటి స్థానం ఈ ప్రదేశమంతా. ఇక్కడనే భాగవత వక్త అయినటువంటి సుఖయోగి చక్కగా తపస్సు చేసినటువంటి స్థానం. సాక్షాత్తుగా ఆ పరమపురుషుడు పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు తపస్సు చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందారట. సర్వావయవ సౌందర్య స్వరూపుడుగా శ్రీవారు విరాజిల్లటానికి అమ్మ ఆ హృదయంలో నిలిచి సర్వకాల సర్వావస్థలలో విడిచిపెట్టకుండా ఉంటోంది. అందుకనే ఆయనకు అంతవైభవము అని, వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ అని చక్కగా పఠిస్తూ ఉంటారు. అట్టి అమ్మ అన్ని రూపాలలో ఉన్నటువంటి స్వరూపం నేనే అని అడుగడుగునా కూడా అందమైనటువంటి ఆ అలర్మేల్మంగ కర్పూర నీరాజనాల్ని అందుకుంటూ గజలక్ష్మి ఆ గజాలు హస్తినాద ప్రబోధినీం అని ఆ ఏనుగుల యొక్క ఘీంకారాలతో అమ్మ మేలుకొంటోంది. గజాంతైశ్వర్యం అని కూడా చెప్తారు. అలాంటి